Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. Germany ga 4 samsaralu suparipalana poorthi chesukunna sandarbhanga aallu mahanadulo aallu enni padagalu pettukunna nenu ode cheptunna ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత 4 సంవత్సరాలు పూర్తి చేసిన 98% తన మ్యానుఫ్యాక్చర్లో 98% పూర్తి చేసుకొని జనాలకు వెళ్తున్న తరుణం ఇది. వాళ్ళకి దిక్కులేని పరిస్థితి. ఈరోజు మ్యానుఫ్యాక్చర్ ఏంటండి, 2014లో వాళ్ళు గెలిచిన తర్వాత ఆ మ్యానుఫ్యాక్చర్ జనాలకు చూపించమనండి. ఫస్ట్ ఇదిగో మా మ్యానుఫ్యాక్చర్ మేము చేసాం, మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ పెడతామని చెప్పి పగటి వేషగాళ్ళగా పగటి వేషగాళ్ళ మాటలు మాట్లాడుకుంటూ పగటి వేషం వేసుకున్న దరిద్రం తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడు చంద్రబాబు నాయుడుకే పట్టింది. ఎందుకంటే 14 సంవత్సరాలు నేను సీనియర్ సీఎం అని చెప్పుకుని చంద్రబాబు ఏ రోజు కూడా ఇది చేశాను, ఇది కూడా చూడండి ఇది చెప్పాను చేశానని చెప్పే దమ్ము లేదు. ఆ స్వర్గీయ రాజశేఖరరెడ్డి గారికి చెప్పిన మాట మాట తప్పడు మడం తెప్పడు, తనీయుడు కూడా మాట తప్పడు మడం తెప్పడు. అదే బాణీలు వెళ్తున్న రాజశేఖరరెడ్డి గారి కుటుంబ తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు కించపడి వాడి వల్ల కాదు, ఓటై చేయడం వాళ్ళ వల్ల కాదు. ఇవాళ ఏదో కళ్ళు బుల్లి మాటలు చెప్పుకుంటూ పగటి వేషధారులాగా మాటలు చెప్పుకుంటూ వస్తున్న వాళ్ళకి జనం నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు మేనిఫెస్టో ఆన్లైన్లో తీసి దరిద్రం వాళ్ళకు ఉంది. ఇవాళ మేము ప్రతి కార్యకర్త ధైర్యంగా మా మేనిఫెస్టో మా నవరత్నాలు ఇదిగో మా నాయకుడు చేసిన పని ఇదిగో అని చూపించే ప్రతి వైసీపీ కార్యకర్తకు ఉంది. టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకుల్లో కానీ, టీడీపీ మాజీ మంత్రుల్లో కానీ, మాజీ సీఎంలో కానీ ఎవరికైనా సరే నా మ్యానుఫ్యాక్చర్ ఇదిగో ఆన్లైన్లో ఇదిగో నేను పెట్టాను 2014లో, మళ్ళీ ఆన్లైన్లో పెడుతున్నాను. వీళ్ళకి తెలియదు సార్, మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో మారిపోతుంది. ఆ నెట్లో ఉండే ఆన్లైన్లోనే ఉండదు, గూగుల్లోనే ఉండదు. మీరు ఒకటే చెప్తున్నా యావత్ ఆంధ్ర ప్రజలకి ఈ పగటి వేషగాల మాటలు అమ్మాలంటే ఒకటే, మీరు 2004లో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు మేనిఫెస్టో గూగుల్ కొట్టండి, ఇప్పుడు జగనన్న నవరత్నాలు గూగుల్ కొట్టండి. ఒక్క ఆ దమ్ము ఒక జగన్మోహన్ రెడ్డిగా ఉంది. వీళ్ళు పిచ్చి మాటలు మాడితే ఆంధ్ర రాష్ట్రంలో నమ్మే పరిస్థితి ఎవరికి లేదు. నాయుడు గారికి ఆయన కాయానికి ఆయనకి సెంటున్నారా, టైట్ అవుద్దాం అనుకుంటున్నామేమో, కానీ అవదు. ఆయన అసమంటి వాళ్ళు 20 మంది ఉన్నా సెంటున్నారా టైట్ అవద్దు అని గ్రహించాలి అచ్చెన్నాయుడు గారు. సమ పార్ట్నర్ మొన్న ఈడీ జప్తు చేసింది రామోజీరావు ఆస్తుల్ని, మర్చిపోయాడు లోకేష్ బాబు గారు. తన మాట స్పష్టతగా పలకండి సార్, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన తర్వాత చేద్దాం. మీరు ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఉంటారు వాళ్ళని చెప్పలేని పరిస్థితి కర్మ మీకు. మీరు పాదయాత్రలో నేను ఫలానా నియోజకవర్గం ఇస్తున్నాను, ఇగో ఫలానా చాటి నేను ఉంచుంటాను, ఫలానా చాటి చేస్తాను అని మాట మీకు ధైర్యం లేదు. వాళ్ళ ఆ రోజు ఇవాళ నువ్వు మన ఆంధ్ర రాష్ట్రంలో 175 కాన్స్టిట్యూన్సీలో ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి వాళ్ళని ఎత్తుకునే పరిస్థితి కర్మ మీకు బట్టి మీరు రోడ్లంటే తిరుగుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తాం సార్. ముందు మీ పరిస్థితి చూసుకోండి ఫస్ట్.